ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా నేపథ్యంలో ఆకలితో ఎవరు ఉండకూడదు అని మేడ విజయశేఖర్ రెడ్డి కరోనా విపత్తు కష్టకాలంలో సుండుపల్లి నాయకులు దాదాపు 40 లక్షల రూపాయల దాతల సహకారంతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు చేయాలని రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపు మేరకు సుండుపల్లి మండలంలోని వైఎస్ఆర్సీపీ మండల గ్రామ నాయకులు దాతల విరాళాలతో వినూత్నంగా పేదవాడి గడపకు వెళ్లి ప్రతివారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆప్యాయంగా పలకరిస్తూ అలాంటి పరిస్థితుల్లోనైనా పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుంటానని అన్నారు. మానవుని జీవన గానంలో ఎన్నో సమస్యలు, అద్భుతాలు, విశేషాలు కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎన్నో మహమ్మారుల్ని దాటుకొని ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన మానవుడికి ఈరోజు విశ్వాన్ని కూడా జయిస్తాను, విశ్వంలో చంద్రుని మీదకి వెళ్తాను, అంగారుడి మీదకి మేము మానవుని పంపుతామనే పరిస్థితుల్లో ఈరోజు కరోనా మహమ్మారికి వెలవెల్లాడుతున్న ఈ మానవ ప్రపంచంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది. మానవాళంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో సాటి మనిషిగా, రాజకీయ నాయకుడిగా, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మేడా మల్లికార్జున సోదరుడిగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన అందిస్తున్న తోడ్పాటు, ఏదైతే తోడ్పాటు ఉందో ప్రజలకి, ఆ తోడ్పాటుకు మనము కూడా కొంత సాయంగా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల మంచి కోసం, ప్రజలు ఇబ్బందులు లేకుండా ఈ లాక్డౌన్ ఏదైతే పెట్టారో గవర్నమెంట్, ఆ లాక్డౌన్ ఉన్నన్ని రోజులు, ఈ మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఉన్నన్ని రోజులు నిత్యావసర సరుకులకు ప్రతిరోజు పూట గడిచేలాగా ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ప్రశాంతంగా ఇళ్లలో ఉండి ఈ కరోనా మహమ్మారి మీద మనం ఏదైతే యుద్ధం చేస్తున్నామో ఈరోజు ఆ యుద్ధాన్ని, ఆ యుద్ధంలో మనం విజయం, మన మానవాళి విజయం పొందే వరకు ప్రజలంతా కూడా వారి వారి ఇళ్లలో ఉంటూ ప్రశాంతంగా జీవించేలా ఈరోజు భారీ ఎత్తున కడప జిల్లాలోనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏ మండలంలోనూ లేనంతగా సుండుపల్లి మండలంలో ఈరోజు ఇది ఒక చరిత్ర. శ్రీ ఎర్రపరెడ్డి రవీంద్రారెడ్డి కుమారుడు అజయ్ రెడ్డి గారి సహకారం, అట్లాగే ఎక్స్ఎంపీపీ అజంతమ్మ గారి సహకారం, అట్లాగే మిగతా నాయకులు, ఈ మండల వ్యాప్తంగా ఉన్న విశేషమైన వైకాపా నాయకులు గాని, అభిమానులు గాని, ప్రజలు గాని భారీ ఎత్తున కేవలం ధనిక వర్గాలే కాదు, ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి కూడా ఉవ్వెత్తున స్పందన, అద్భుతమైన స్పందన ఇది. ఒక 60 లక్షల రూపాయలు ఇంత చిన్న మండలంలో మనం సేకరించగలిగామంటే ఏ మేరకు స్పందన ఉందో ఒక్కసారి ఆలోచించండి. అందరూ అంటారు మానవత, మానవత్వానికి తావు లేదు, మన మానవత్వం మంట కలిసిపోతోంది, ప్రజలు స్వార్థపరులు అయిపోతున్నారని నేను అట్లా అనుకోవడం లేదు. ప్రతి వర్గం నుంచి కూడా ఈరోజు అతి గొప్ప స్పందన, ప్రతి ఒక్కరూ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల నుంచి అద్భుతంగా విరాళాలు ఈరోజు ఇవ్వబడ్డాయి. సుమారు 60 లక్షల రూపాయలు ఈరోజు సేకరించి మండల వ్యాప్తంగా 16,500 కుటుంబాలకు, దాదాపుగా 17,000 రేపటితో, మామూలుగా మనం 5,000 10,000 ఇద్దాం అనుకున్నాం, మళ్ళా 12,000 పోయింది, అది 14,000 పోయింది. ఈ రోజు 16,500 నుంచి 17,000 కుటుంబాలకు, 17,000 కుటుంబాలకు సరుకులు, నిత్యావసర సరుకులు, అట్లాగే కూరగాయలు, ఈ రెండు రాబోయే 2 వారాలకు ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్లకు ఏదైతే నిత్యావసరకు పంపిణీ చేస్తున్నారో, బియ్యం, గోధుమ పిండి, అట్లాగే చక్కెర, శనగలు, వీటితో పాటు 1,000 రూపాయలు డబ్బు పంపిస్తున్నారు. దాంతో పాటు ఇవి కూడా వాళ్ళకు చేరితే రాబోయే 2 వారాలు ప్రజల సుఖశాంతులతో ఆకలికి అలమటించకుండా పూట గడిచేలా మనం వారికి భారీ ఎత్తున ఈ సరుకులు, కూరగాయలను ప్రతి ఇంటికి పంపించాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలను, దేశవ్యాప్తంగా
అన్ని పార్టీల మన్ననలు పొందుతున్న వాలంటీర్ల వ్యవస్థ ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైన ఈ దేశమే కొనియాడబడుతున్న వాలంటీర్ల వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా ఈ రోజు కేకే కళ్యాణ మండపంలో గత 6 రోజులుగా ప్యాకింగ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర వరకు మొత్తం వాలంటీర్లు సెక్రటరీలు ఎండిఓ గారి సహకారంతో మనకున్న ఏదైతే లీడర్‌షిప్ ఉందో ఈ మండలంలో మొత్తం వైకాపా లీడర్లందరూ కూడా చేరి ప్రతి ఈ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి ఈ రోజు మన సరుకులు కొరగాలి ఇవ్వబడ్డాయి అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎంత అద్భుతమైన వ్యవస్థ ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఏమి ఈ రోజున మేము ఒకటే చెప్తున్నాం సుండుపల్లి మండల ప్రజలందరికి ఇక్కడ వైకాపా నాయకత్వం అత్యంత బలమైన నాయకత్వం మేడా మల్లికార్జున గారి సారథ్యంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం ప్రజలకు ఆకలి కనబడించకుండా ఏ కష్టము రానివ్వకుండా మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం రాబోయే 2-3 వారాల్లో లాక్ డౌన్ ఉన్నంత వరకు ప్రజల కోసం అందుబాటులో మేము ఉంటాం ఏ సమస్య వచ్చినా తీరుస్తామని మీ పత్రికామోకంగా ప్రతి ఒక్కరికి సమయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అంటే ఇన్ని రోజులు హెల్ప్ చేశాడు కదా పెట్టి ఆ ఫోటో పెట్టి ఈ విధంగా మండలం గత కొన్ని రోజులుగా మీరు మామూలుగా మనం అతనికి బడి ఇస్తే ఇప్పుడు 4 వయసు పడింది భోజనాలు అదే అదే వార్త పెడదాం పాప ఓకేనా పెడదాం నా దేవ్ పెడతాలన్నా దేవ్ ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక నిమిషం మాట్లాడనా తీసుకోండి అట్ట కాదు